ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి ఏ రేంజ్ లో పైకి లేగుస్తుందో అస్సలు ఊహించలేం। 2019 కన్నా 2024 ఎన్నికలకు రసవత్తకరమైన యుద్ధం భారీ ఎత్తున ఉంటుంది అన్నడంలో అసలు ఎలాంటి సందేహమే లేదు। తెలుగుదేశం పార్టీ చంద్రబాబుకు ఎలాగైనా అధికార పార్టీలోకి రావాలి అన్న కసి జగన్ మోహన్ రెడ్డి గారికి మరోసారి నిరూపించుకొని రెండోసారి అధికార పార్టీలోకి గెలిచి శభాష్ అనిపించుకోవాలని జగన్ మోహన్ రెడ్డి గారు। ఎవరి పట్టు ఎలా ఉన్నా కింది స్థాయిలో ఉన్న నేతలు ఎమ్మెల్యేలపై కూడా అదే స్థాయిలో దూకుడుగా పెంచుతున్నారు అంతా కూడా। సాధారణంగా రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో కొంచెం హీట్ బానే ఉంటుంది, కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గరికి వస్తున్న వేళ ఇంకా 2 సంవత్సరాలు ఉండడం మినహా ఇప్పుడే ఎన్నికలు ఉన్నాయా అన్న మాదిరిగా రాజకీయం నడుస్తుంది। ఒకరు గుడ్డలూడదీసి కొడతానంటే కొట్టి చూడు ఏమవుతుందో అంటూ మరి ఒకరు అంటున్నారు। ఏ స్థాయిలో రాజకీయం ముందుకెళ్తుందో ఒకసారి ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది। నిన్న మొన్నటి దాకా రాజకీయం అంటే స్లోగా వెళ్ళేది, నువ్వనుకుంటావు నేను అనుకుంటాను అన్నట్టుగా మాటలు అనుకుంటూ వెళ్ళేవాళ్ళు, కానీక నువ్వా నేనా అనే స్థాయికి పోరు వచ్చేసింది। సాధారణంగా ఇలాంటి హైలైట్ డైలాగ్స్ సినిమాలోనే చూస్తుంటాం, అయితే రాయలసీమలో ఎమ్మెల్యే సినిమా డైలాగులను తలదన్నేలా పంచ డైలాగులు పేల్చి అవురా అనిపించారు। నువ్వో నేనో తెలుసుకుందాం రారా అంటూ సవాల్ విసిరారు। వైసీపీ ప్లీనరీలో హాట్ టాపిక్ డైలాగులతో హీట్ పెంచేశారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు। ధర్మవరం పాలిటిక్స్ ఎంత ఘనంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే, అయితే ఈసారి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి రెచ్చిపోయి కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది। ప్రత్యర్థులపై మాటలకు ఏకంగా దిగేశారాయన। ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణతో పాటు ఆయన వర్గీయులకు గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి। గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు పక్క రాష్ట్రాల్లో సైతం కేతిరెడ్డి గారి పేరు మా మోగిపోతుంది, అలా ఏ ఒక్కరు ఈయన పేరు చెప్పగానే ధర్మవరం ఎమ్మెల్యే కదా ఏపీ నుంచి అనే గుర్తుపట్టే స్థాయిలో గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాం చాలా బ్రహ్మాండమైన హిట్ కొట్టింది। అయితే ధర్మవరం మాజీ ఎమ్మెల్యేపై ఒంటి కాలుపై లేచారు కేతిరెడ్డి గారు। ఇప్పుడు బీజేపీలో ఉన్నావు టీడీపీలోకి వెళ్తున్నట్టుగా ప్రచారాలు వస్తున్నాయి, టీడీపీలోకి వస్తే ధర్మవరం నడిబొడ్డున నడి సెంటర్లో గుడ్డ లూడదీసి కొడతా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు వెంకటరామరెడ్డి। మీరు గెలిచినా ఓడినా అంతా అస్సాం రైళ్లెక్కి కనిపించకుండా పోతారు, నేను ఓడినా ఇక్కడే ఉంటా ప్రజల మధ్య ఉంటా అంటూ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి। వాళ్ళు గెలిస్తే 6 నెలల్లో నా కాలు చేతులు విరిచేస్తానని చెప్తున్నారు, నన్ను కొట్టి చూడు పొలిమేర కూడా దాటలేరు అంటూ రెచ్చిపోయారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి। ఇదే సమయంలో తాను భూ కబ్జా చేశానని భూములు అక్రమంగా దోచేస్తున్నట్టుగా ఆరోపణలు చేస్తున్నారు, ఒక్కటంటే ఒక్కటి ప్రూవ్ చేయండి ఏదంటే అది ఇక్కడే చేస్తా, రోడ్డు వైడింగ్ లో కాస్త జాగలు పోతే దాన్ని కబ్జా అంటారా, కబ్జా అంటే ఎవరిదో భూమి నేను వెళ్ళి సీలింగ్ వేసి అడ్డం కూర్చోవాలి, అలా నాకు నా సొంతంగా ఏదైనా కబ్జాలు చేశానా, నా కోసం నేనేదైనా చేసినట్టుంటే బయటికి రా నిరూపించు దమ్ముందా అంటూ సవాల్ విసిరాడు। నువ్వు నా తప్పును నిరూపిస్తే గనక నేను ఏదంటే అది తప్పు చేయకుండా ప్రజల మధ్య తిరుగుతున్నా, ఎమ్మెల్యే పదవి ఉన్నా లేకపోయినా నేను ప్రజల మధ్య ఉంటా ప్రజల మధ్య తిరుగుతానంటూ కేతిరెడ్డి గారు చాలా గట్టిగా చెప్పుకొచ్చారు। ధర్మవరం కేంద్రంగా రచ్చ హాట్ టాపిక్గా మారింది రాష్ట్ర వ్యాప్తంగా, ఏదేమైనా వెంకటరామరెడ్డి గారి వ్యాఖ్యలైతే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి। రాజకీయంలో ఇదేం సవాల్ రా బాబు అంటూ మరికొందరు అంటుంటే సరైన సమయంలో కేతిరెడ్డి అయినా భలే కౌంటర్ ఇచ్చావంటూ మరికొందరు అంటున్నారు। ఏదేమైనా మంచి చేసే వారికి మంచి చేస్తున్నప్పుడు మచ్చలు వస్తే బాధ కలగదా, ఎస్ ఏదైనా ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి, నచ్చితే లైక్ కొట్టి మీ మిత్రులకు షేర్ చేయండి।